Alcara Soft Water Conditioner Solution for Hot Water Problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐట్రీమ్. నేను మహేశ్వరి, మనతో పాటు ఉన్నారు అస్విన్స్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ ఆచార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మలబద్ధకం వల్ల వచ్చే ముఖ్యమైన సమస్య ఈ ఫిస్టుల, దీ రావడానికి కారణాలు ఏంటి, ఎవరికి ఎక్కువగా వస్తూ ఉంటుంది, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎక్కువగా మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు, కాన్స్టిపేషన్తో, వీళ్ళకి ఈ ఫిస్టుల అన్నది ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ఏంటి ఫిస్టుల అంటే చెప్తారు? అయితే ఈ ఫిస్టుల, ఫిషర్, ఇంకా పైల్స్ అంటే హిమరాయిడ్స్ అంటాము, ఇవి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ మలబద్ధకం వల్ల. సో యూజువల్గా పేషెంట్స్కి ఏంటి అంటే, ఏదొచ్చినా కూడా అది పైల్స్ లాగానే అనుకుంటారు వాళ్ళు. సో ఇది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కానీ కామన్గా యూసేజ్లో ఉంది మాత్రం పైల్స్. సో అసలు ఫిస్టుల అంటే ఏంటి? ఫిస్టుల అంటే మనకి మలద్వారం ద్వారా మనం మోషన్ వెళ్తాము, దాని పక్కన ఒక వాపులాగా రావడము, అక్కడి నుంచి ఒక ఓపెనింగ్ ఉండటం. ఆ ఓపెనింగ్ మన మలద్వారానికి కనెక్షన్ ఉంటుంది, లోపలికి పేగుకి, అంటే రెక్టమ్ ఆర్ యానల్ కెనాల్ కనెక్షన్ ఉంటుంది, దాన్ని ఫిస్టుల అంటాం. సో లోపల నుంచి బయటికి కనెక్షన్ ఉండడం వల్ల ఈ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుండి మోషన్ లేదంటే పస్ రావడము, మ్యూకస్ సెక్రేట్ అవ్వడము, అక్కడ ఒక వాపు రావడము. పేషెంట్కి లక్షణాలు ఏముంటాయంటే ఇవే, ఫీవర్స్ సింప్టమ్స్, మోషన్ వెళ్ళే దగ్గర పెయిన్ ఉండటము. సో ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది అంటే యూజువల్లీ మిడిల్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. పేషెంట్కి ఒక డయాబెటిక్స్లో ఎక్కువ ఉంటుంది. వీళ్ళకేంటి అంటే ప్రీవియస్గానే మలద్వారం దగ్గర ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఆ ఇన్ఫెక్షన్ తర్వాత వాళ్ళకు ఒక హిస్టరీ ఉంటుంది, ఇన్ఫెక్షన్ తర్వాత ఫిస్టుల ఫామ్ అవ్వడం. సో ఇది మెయిన్ ప్రాబ్లం. హిమరాయిడ్స్, పైల్స్ అంటే ఏంటి అంటే లోపల మనం యానల్ కుషన్స్ అంటాము. యానల్ కుషన్స్ ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు ఆ కుషన్ మీదుగా మోషన్ వెళ్ళినప్పుడు ఆ కుషన్ బయటికి రావడము. అందులో 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే ఆ మోషన్ ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది పైల్స్లో, ఫస్ట్ స్టేజ్లో అంటే టైప్1లో. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే ఆ మాంసం అనేది బయటికి వస్తుంటుంది, దానికి అదే లోపలికి వెళ్ళిపోతుంది ఆఫ్టర్ మోషన్, మోషన్ వెళ్ళిన తర్వాత. మూడో స్టేజ్లో ఏంటి అంటే అది బయటికి వస్తుంది కానీ పేషెంట్ దాన్ని లోపలికి అనుకుంటాడు మోషన్ వెళ్ళిన తర్వాత. ఫోర్త్ ఏంటి అంటే అది లోపలికి వెళ్ళదు, అసలు మోషన్ వచ్చేసిన తర్వాత అది బయటనే ఉండిపోతుంది, అలాగే ఉండిపోతుంది, ఇంకా వాపెక్కిపోతుంది, దానివల్ల పెయిన్ ఎక్కువ అవ్వడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఫిజర్. ఫిషర్ అంటే ఏంటి అంటే మనం మోషన్ గట్టిగా అంటే హార్డ్ స్టూల్స్, పేషెంట్ వాటర్ తీసుకోకపోవడము, వెజిటేరియన్ డైట్ ఉండకపోవడము, అంటే ఫ్రూట్స్ తీసుకోకపోవడము, ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం వల్ల, అంటే దెర్ ఇస్ నో డైట్ రెస్ట్రిక్షన్ యాజ్ సచ్, బట్ వీళ్ళు ఏంటి అంటే వాటర్ తక్కువగా తీసుకుంటారు. బిజీ లైఫ్ స్టైల్లో ది వోంట్ టేక్ వాటర్, ఆఫీస్లో బిజీగా ఉండి అట్లానే మోషన్ ఆపుకోవడము, ఇలా ఉండడం వల్ల ఆ స్టూల్ హార్డ్ అయిపోయి ఆ హార్డ్ స్టూల్ మలద్వారం ద్వారా బయటకు వచ్చినప్పుడు ఆ చివరన కట్ అయిపోతుంది అనమాట. స్కిన్ మ్యూకస్ దగ్గర యానల్ వెర్జ్ అంటారు, అక్కడ కట్ అయిపోయి సివియర్గా పెయిన్ ఉంటుంది, పెయిన్ అండ్ బ్లీడింగ్. పైల్స్లో పెయిన్ కొంచెం తక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. ఫిషర్లో ఏంటంటే బ్లీడింగ్ తక్కువ, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఫిస్టులలో వాపు ఉండడము, పెయిన్ తక్కువగానే ఉంటుంది. వాపు నుంచి ఆ డిశ్చార్జ్ రావడము, మ్యూకస్ పస్, ఆ డిశ్చార్జ్ రావడం వల్ల క్లాత్స్ అన్ని సాయిల్ అవ్వడము, తడితడి అయిపోవడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో అది కరెక్ట్గా ఏంటి ప్రాబ్లం అన్నది డయాగ్నోస్ చేయాలంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. హూమ్ టు కన్సల్ట్? ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? మలద్వారం దగ్గర ప్రాబ్లం ఉంది అంటే యూజువల్గా పేషెంట్స్ ఎవరు అవైలబుల్, దగ్గరలో ఉన్న అవైలబుల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, లేదంటే సమ్ క్వాక్స్ దగ్గరికి వెళ్తారు. ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఫిజిషియన్ అప్పటి మందము ట్రీట్ చేయడము, లేదంటే ఇఫ్ ఈజ్ అ గుడ్ ఫిజిషియన్ హీ విల్ రిఫర్ ద పేషెంట్ టు ద సర్జన్. సో యాక్చువల్గా ట్రీట్ చేసేది జనరల్ సర్జన్స్ ఆర్ స్పెసిఫికల్లీ ప్రాక్టాలజిస్ట్, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళ దగ్గరని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్సల్ట్ అయితే, సో ఎర్లీ స్టేజెస్లోనే మనకి మెడికల్ మేనేజ్మెంట్తోనే క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది, రాదర్ దెన్ గోయింగ్ ఫర్ సర్జరీ. సో సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి? రిపీటెడ్గా వచ్చే అవకాశాలు అంటే మనం కేర్ తీసుకోవాలి. సపోజ్ ఫిషర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. పోస్ట్ సర్జరీ అంటే మనం పోస్ట్ సర్జరీ స్ఫింక్టరోటమీ చేస్తాము, అంటే అక్కడ మలద్వారం దగ్గర ఒక చిన్న సర్జరీ లాగా చేసి ఆ కండరాల్ని కట్ చేస్తామన్నమాట. సో పోస్ట్ సర్జరీ తర్వాత మనం ఏంటి అంటే మన డైట్, మెయిన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ డైట్, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడము, వెజిటేబుల్, ఆకుకూరలు అలాంటివి తీసుకుంటే
మోషన్లో ఫైబర్ ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా ఉంటుంది. సో హార్ట్ స్టూల్స్ రావు. హార్ట్ స్టూల్స్ రానప్పుడు మనకి ప్రాబ్లం ఏం లేదు. ఫిస్టులా ఏంటి అంటే, ఫిస్టులాల్లో యూజువల్గా రికరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫిస్టులా ట్రాక్ అనేది కాంప్లెక్స్ ఉండొచ్చు, లేదంటే సింపుల్ ఫిస్టులా అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. సేమ్ దానికి కూడా ఇదే డైట్ మోడిఫికేషన్స్ మెయిన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఇది ఒకటి. పైల్స్ కూడా అంతే. అంటే మీరు అన్నారు సార్, స్టార్టింగ్లోనే మనం ఐడెంటిఫై చేస్తే మెడికేషన్తో కంట్రోల్ చేయొచ్చు అని అన్నారు. అంటే ఇది స్టేజెస్ ఉంటాయా వీటిల్లో కూడా? మనం స్టేజెస్ అంటే ఎర్లీగా ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, అది ఫిషరా, ఫిస్టులానా, లేకపోతే పైల్సా, ఇది మాక్సిమం పేషెంట్స్కి తెలియదు. వీళ్ళందరూ కూడా ఒకటే అనుకుంటారు, పైల్సే ప్రాబ్లము. అక్కడ నుంచి వాళ్ళకి ఏదో మాంసము బయటికి కనబడటం, లేకపోతే చేతికి తగలడం వల్ల ఇది పైల్సే ఉండొచ్చు అనుకొని వాళ్ళు పైల్స్ అనుకునే ఉంటారు. కొంతమంది ఏంది, బికాస్ ఆఫ్ సోషల్ ఇన్హిబిషన్, మన ఒక ప్రైవేట్ పార్ట్లో ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే కమ్ ఇన్ ద లేట్ స్టేజెస్ ఓన్లీ. సో ఎర్లీగా ఫీమేల్స్ ఉంటే మేల్ డాక్టర్స్ దగ్గర చూపించుకోవడం ఎందుకు అని చెప్పి అటు వెళ్ళరు. సో ఫీమేల్స్ డాక్టర్స్, ఫీమేల్ సర్జన్స్ తక్కువగా ఉన్నారు టు సే రిలేటివ్లీ, మేల్ సర్జన్స్ ఆర్ మోర్. సో హూఎవర్ ఈజ్ అవైలబుల్, ఎవరు అందుబాటులో ఉంటే ఆ జనరల్ సర్జన్ని కలిసి, అసలు ప్రాబ్లం ఏంటి, అది ఫిస్టులానా, ఫిషరా, లేకపోతే పైల్సా అనేది ఫస్ట్ నిర్ధారించుకోవాలి. సో అది ఎవరు డాక్టర్ చెప్తారు, సర్జన్ చెప్తారు. సో అక్కడ నిర్ధారణ అయిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్. సో పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చాడు అనేది ఇట్ విల్ డిపెండ్ వెన్ హీఈస్ కమింగ్ టు ద సర్జన్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.